రామ్, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నేను నీతో చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ ఫాలోయింగ్ ఫర్ యూ రామ్. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం కవ్వించు, కొంచెం కొంచెం కదలల్లి హృదయాన్ని కదిలించు. కొంచెం కొంచెం ప్రేమించు, కొంచెం కొంచెం కరుణించు, కొంచెం కొంచెం కలలన్ని నాతో సిట చూపించు. కాల్ చేసినా నేను ఆన్సర్ చేయట్లేదంటే నీకు అర్థం కావడం లేదా? నాకు నీతో మాట్లాడాలని లేదు. సరే, కానీ ఒక్కసారి నన్ను కలిసి నేను చెప్పేది విను చైత్ర. ఇంకా మనం కలిసి ఉండడం కష్టం రామ్. నేను చెప్పేది విన్నాక నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా జస్ట్ 10 మినిట్స్ ప్లీజ్ చైత్ర. సరే, ఈవినింగ్ 7:30కి మఫిన్స్లో కలుద్దాం. థ్యాంక్స్ చైత్ర, థ్యాంక్ యూ సో మచ్. కలవడానికి ఒప్పుకున్నానని కన్విన్స్ అయిపోయాను అనుకోకు. Just 10 minutes. ఆ రావయ్య, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. మన లంచాలు తీసుకుంటున్నామని ఎవడో కంప్లైంట్ చేసేట. రైడ్ జరుగుతుంది, ఫార్మాలిటీకి అనుకో. ఒక్కసారి నీ క్యాబిన్ కూడా ఓపెన్ చేయి ప్లీజ్. పదండి.
నువ్వు బయట ఉన్నాయా, నేను వాడితో మాట్లాడతాను. అతనే అతనే, ఓ పది కట్టాల దాకా దొరికే. మొన్నటి ఎపిసోడ్ లో కూడా మంచోడు మంచోడు అనుకుంటున్న ఒక క్యారెక్టర్ లంచం తీసుకుంటూ పట్టుబడిపోయి అతనే అసలు విలన్ తేలింది. పంచేయి పంచే అనేవాడు మనల్ని, ఇంత పని చేస్తాడనుకోలేదు. వాళ్ళంతా నా ఫ్రెండ్సేనయ్యా, వాళ్ళతో మాట్లాడి సెట్ చేస్తానులే. సెట్ చేయడం ఏంటి సార్? అసలు ఆ డబ్బులు అక్కడికి ఎలా వచ్చాయో నాకు తెలియదు. తెలుసులేవయ్యా, నువ్వు పెట్టుకున్న చిన్నవాళ్ళతో కాదు, వాళ్ళని ఎదిరిస్తే ఇలాగే జరుగుతుంటాయి. నేను ఏ తప్పు చేయలేదు సార్. చూడు జానకిరామ్, నువ్వు ఈ సమాజంలో రాముళ్ళ బతకాలనుకుంటున్నావు, కానీ నీ చుట్టూ ఒకరు కాదు లక్ష మంది రావణాసులు ఉన్నారు. బతకగలవా? బతకలేవు. అందుకే అశోకవనంలో సీతల మౌనంగా ఉండడం మంచిది. లేదు ఇలాగే నీతి నిజాయితీ అన్నావా, అగ్ని ప్రవేశం చేయాల్సి వస్తుంది. ఆలోచించుకో, సాయంత్రం పార్టీ ఉంది తెలుసుగా, అక్కడ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఓకే. ఏం ఏం చూస్తున్నారా? ఏమ్రా మాట్లాడుతుంటే పోతున్నావు? పబ్లిక్ ప్లేస్ లో ఇలా తప్పు కదా సార్? పబ్లిక్ ఏంద్రా, పోలీస్ ఇక్కడా. పోలీస్ అయ్యండి, మీరే తప్పు చేస్తే ఎలా సార్? పోలీస్ వరకే నీతులు చెప్తుంటరా? ఏమ్రా నీతులు చెప్తున్నావురా? వదలండి సార్. ఏమ్రా పోలీస్ వాడినే కొడతావురా? నడవరా నడవ. ఏంటి సత్తే, ఏంటి కదా? రోడ్ మీద పొరీలు కలుగుతుండు సార్, ఆపుతుంటే డిపార్ట్మెంట్ మీద చేసుకుంటుండు. సార్ ఈ మధ్య అలగా జనాలతో తిరుగుతున్నాడుగా, లేక బుద్ధులు వచ్చి ఉంటాయి. ఏమ్రా గురాయిని చూస్తున్నావు, పోయి కూసావో. మెల్లగా మెల్లగా సత్తే. సార్ గవర్నమెంట్ వాడే, మన మర్యాదలు చూపిద్దాం. ఏంటి కంప్లైంట్ ఇవ్వాలి? ఏం పోయింది? ఏం పోయిందో తెలియకుండానే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా? నన్ను కూడా రేప్ చేశాడు. శీలం పోయిందా? సరే కంప్లైంట్ రాసివ్వు.